హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఆర్ఎస్ గురించి మనకు ఒక కొత్త అప్డేట్ వచ్చింది సో ద డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఎల్ఆర్ఎస్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది సో దాని ప్రకారంగా చూసుకుంటే మనకి రెండు వేల ఇరవైలో అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కి సంబంధించిన అప్లికేషన్స్ని స్వీకరించింది సో బేసికల్గా ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సో అన్ఆరైజ్డ్ లేవర్స్ని క్రమబద్ధీకరణ చేయడానికి అప్లికేషన్స్ అనేది తీసుకుంది సో మనకి రెండు వేల ఇరవైలో ప్రతి ఒక్కరు ప్లాట్ ఓనర్స్ వెయ్యి రూపాయలు కట్టి మనకి అప్లికేషన్స్ అనేది గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు కాకపోతే దాని గురించి ఏమీ యాక్షన్ అనేది తీసుకోలేదు సో ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆ అప్లికేషన్స్ని మళ్ళీ రివీజ్ చేసి మనకి క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఇవ్వబోతుంది సో దానికి సంబంధించి ఒక కీలక నియమ నిర్ణయం తీసుకున్నారు సో మనకి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు మొత్తం రుసుము చెల్లించి ప్లాట్ క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు సో మెయిన్గా మనకి రెసిడెన్షియల్ జోన్స్లో ఉన్న ల్యాండ్స్ అన్నింటినీ క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంది సో దేవాదాయ శాఖ తర్వాత ప్రభుత్వము కోర్టు ఆదేశించిన భూములు ఇలాంటి భూములు కాకుండా మిగతా భూములన్నీ అన్ఆథరైజ్డ్గా ఉంటే ఆథరైజేషన్ వచ్చే అవకాశం మనకి మెయిన్గా కనిపిస్తుంది సో దాని గురించి మనకి ఆల్రెడీ మనకి రెండు వేల ఇరవైలో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో మనకి వెయ్యి రూపాయలు కట్టి అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది సో దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇంతకుముందు మనకి ఆ వెయ్యి రూపాయల అప్లికేషన్స్ వల్లే ఆల్మోస్ట్ ఇరవై ఐదు లక్షల పైగా వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అయింది సో ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్గా ఈ క్రమబద్ధీకరణ చేసే అవకాశము కనిపించనుంది సో మనకి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు చేసుకోవచ్చని ఈ ఆర్టికల్ చెప్తోంది సో దానికి సంబంధించి వివరాలు మనకి ఈ ఉప ముఖ్యమంత్రి తర్వాత ఆర్థిక మంత్రి మధ్య జరిగిన డిస్కషన్స్ వల్ల ఈ ఎల్ఆర్ఎస్ గురించి మనకి ఫైనలైజేషన్ జరిగింది సో దాని గురించి మేబీ మనకి వెబ్సైట్లో అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఈ ఎల్ఆర్ఎస్ అప్డేట్ వల్ల మనకి మెయిన్గా రెసిడెన్షియల్ లో రెసిడెన్షియల్ జోన్స్లో ఉన్న అన్ ఆథరైజ్డ్ లేఅవుట్స్ అలాంటి వాటికి మనకి అప్రూవల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో మనకి మెయిన్గా ఎల్ ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్న వాళ్ళకి అప్రూవల్ వేటికి వస్తుందంటే మనకి లేఅవుట్లో టెన్ పర్సెంట్ ఓపెన్ ల్యాండ్ ఉండాలి సో బేసికల్గా ఏం ప్లాట్ లేకుండా టెన్ పర్సెంట్ ఓపెన్ ల్యాండ్ ఉండి దాని తర్వాత మినిమం థర్టీ ఫీట్ రోడ్ ఉండాలి ప్లాట్కి సో అలాంటి ప్లాట్స్కి ఈజీగా అప్రూవల్ వచ్చే అవకాశం ఉంటుంది దాని తర్వాత అది మెయిన్గా రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి కన్జర్వేటివ్ జోన్లో లేదంటే ఇంకా వేరే వేరే ఏ జోన్స్లో ఉన్నా మనకి కొంచెం రావడానికి అవకాశం తక్కువ దాని తర్వాత ఈ ఇంతకుముందు మనకి ఎల్ ఎల్ఆర్ఎస్ లేని కారణం వల్ల లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో మీరు చూసుకుంటే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్లో బిల్డింగ్ పర్మిషన్స్ అనేది తీసుకోవాలంటే మనకి చాలా రుసుము చెల్ల చెల్లించాల్సి వస్తుంది సో మనకి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లోకి ఇల్లు కట్టాలనుకుంటే ఆల్మోస్ట్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మనకి ఫీజ్ పే చేయాల్సి వస్తుండే సో ఇప్పుడు అది ఎంత ఎంతవరకు నిర్ణయిస్తా అనేది మనకి క్లియర్గా తెలియదు సో దాని గురించి మనకి వెబ్సైట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది సో అది వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి సో ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో